ముందుగా మనం యమదీపం ఆరాధన చేయడానికి కావలసినటువంటి సామగ్రి గురించి ముందుగా తెలుసుకుందాం. ముందుగా సామగ్రి అన్నీ సిద్ధం చేసుకుంటే మధ్యలో అస్తమానం లేవడం తెచ్చుకోవడం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటిది పసుపు. మన దీపారాధనకు కానీ పూజకు కానీ ఏదైనా ఫస్ట్ పసుపు, తరువాత కుంకుమ, తరువాత గంధం, తరువాత అక్షతలు, తరువాత హారతి కర్పూరం, అగరవత్తులు, పూలు, తమలపాకులు, ఏకహారతి, గంట. అదేవిధంగా దీపారాధనకి ఒత్తులు, నువ్వుల నూనె, నైవేద్యానికి బెల్లం ముక్క, మనం దీపం కింద యమదీపం కింద వేయడానికి ఉప్పు, ఆచమన సామగ్రి, కలశానికి చెంబు, ప్రమిదలు, అదేవిధంగా అగ్గిపెట్టి. మనం ముందుగా దీపారాధన చేయాలి అంటే ఇవన్నీ కొంచెం పక్కకి పెడతాను. పక్కన పెట్టి నేను దీపారాధనకి ఏర్పాటు చేసుకుంటాను అన్నమాట. చక్కగా ఈ సామగ్రి పక్కకి పెట్టేస్తున్నాను. నేను పెట్టేసిన తర్వాత ఒక తమలపాకు చక్కగా ఇక్కడ వేస్తున్నా. మీరు కూడా ఇలా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ తమలపాకు వేసి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే ఈ ప్రమిద పెట్టాలి. ఇది యమదీపం కోసం మనం పెట్టుకున్నటువంటి ప్రమిద లెక్క అన్నమాట. అయితే యమదీపం ప్రమిద పెట్టడానికి ముందు మనం చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే కొద్దిగా ఉప్పు వేసి యమదీపాన్ని పెట్టేటటువంటి ప్రమిదను దాని మీద పెట్టాలి. పెట్టిన తర్వాత మనం మామూలుగా ఇంకొక తమలపాకు వేసుకుని మామూలుగా మనం చేసుకునేటటువంటి దీపారాధన ప్రమిద పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, యమదీపం పెట్టేటటువంటి ప్రమిద కిందేమో ఉప్పు వేయాలి, మనం మామూలుగా దీపారాధన చేసుకునేటటువంటి దాని కింద ఏమీ వేయాల్సినటువంటి పని ఏం లేదన్నమాట. అయితే ముందుగా మనం చేయాల్సిన పని, ఈ ఒత్తులు ఉన్నాయి కదా, మీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు కాబట్టి అన్నిసార్లు చెప్తాను. రెండు ఒత్తుల్ని తీసుకోండి, రెండు ఒత్తుల్ని తీసుకుని ఒకటిగా కలపండి. కలిపి దాన్ని ఇలా 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 అనండి. అనేటప్పటికీ మీకు ఒక ఒత్తిగా అవుతుంది, ఇలా వేసుకోండి. మళ్ళీ ఇంకో రెండు ఒత్తుల్ని తీసుకోండి, మళ్ళీ చక్కగా అలా ఒక ఒత్తిగా చేయండి, చేసి ఇలా పెట్టండి. మళ్ళీ రెండు ఒత్తుల్ని తీసుకోండి, చక్కగా మళ్ళీ ఇలా అనండి అన్న తర్వాత ఈ దీపారాధనలో పెట్టండి. ఇప్పుడు ఎన్నయ్యాయి, యమదీపంలోకి మూడు ఒత్తులు, ఒక ఒత్తేమో తూర్పుకి, ఒక వత్తి ఈశాన్యానికి, ఒక వత్తి ఉత్తరానికి. యమదీపం అంటే దక్షిణ వైపే పెట్టాల్సిన పని లేదమ్మా, పెట్టినా పర్వాలేదు, కానీ మనం ఎప్పుడూ పెట్టుకునేటట్టుగా మూడు ఇలా చేసుకుందాం. ఇక మామూలుగా మనం చేసుకునేటటువంటి దీపారాధనలో ఇందులో ఒక వత్తి, మళ్ళీ ఇంకో రెండు ఒత్తులు తీసుకుని చక్కగా ఇలా ఇలా అనడం, దీంట్లో వేసుకోవడం, మళ్ళీ ఇంకో రెండు ఒత్తులు తీసుకోవడం, దాన్ని మళ్ళీ ఇలా చేసుకోవడం, చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఒత్తిగా చేసి మళ్ళీ ఇలాగా. ఇప్పుడు అర్థమైంది కదా, రెండేసి ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తి చేసాం. చేసిన తర్వాత మూడు ఒత్తులు, మూడు ఒత్తులు అయ్యాయి. దీంట్లో చక్కగా ఇలా నువ్వుల నూనె వేసుకున్నాం, దీంట్లో చక్కగా ఇలా నువ్వుల నూనె వేసుకున్నాం అన్నమాట. నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా మీరు వాడుకోవచ్చును. తర్వాత ఇంకొక రెండు ఒత్తులు తీసుకోండి, మళ్ళీ ఇందాకట్లాగా ఇలా ఇలా అనండి. మనకి ఇక్కడ ఏకహారతి ఉంది కదా, ఏకహారతిలో వేసుకోవాలి. వేసుకుని దీన్ని చక్కగా కావాలి ఇలా తడుపుకోండి, నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ ఇలా తడుపుకొని ఇలా సిద్ధం చేసుకోండి. చక్కగా ఇలా పెట్టుకున్నారు కదా, ఎందుకంటే దీపారాధన మనం అగ్గిపెట్టితోటి వెలిగించకూడదు డైరెక్ట్గా దీపం, అందుకని ఏకహారతి ముందుగా వెలిగించుకోవాలి కాబట్టి దీనికి ఇలా రెడీ చేసుకున్నాం. ముందుగా మనం చక్కగా ఆచమనం చేద్దాం. ఇది పక్కన పెడదాం, ఆచమనం చేద్దాం. ఆచమన పాత్ర, ఉద్ధరిణి ఇలా ఉండాలి తెలుసు కదా మీకు. ఒక గ్లాసు, గ్లాసు నిండా నీళ్లు, అదేవిధంగా చక్కగా ఒక హరివేణం ఉండాలి. ముందుగా కాసిన నీళ్లు వదిలిపెట్టేసేయాలి. ఇలా కొంచెం ముందుకు జరుపుతాను, మీకు బాగా కనపడాలి కదా, అందుకని దీన్ని కొంచెం ఇలా ముందుకు జరుపుతాను. నేను నీళ్ళ చుక్క ముందు ఇలా వదిలిపెట్టేసేయండి. హస్తం ప్రక్షాళ్య, నీళ్ళ చుక్క వదిలిపెట్టేశారా. ఓ బట్టకి శుభ్రంగా చేతిని తుడి చేసుకోండి. ఓ చేయి తుడుచుకోవడానికి ఒక బట్ట ఒకటి పెట్టుకోండి, చక్కగా పెట్టుకుని అలా పక్కన పెట్టుకోండి. చెయ్యి ఇలా పెట్టి ముందు బొటన వేలు మడవండి, తర్వాత చూపుడు వేలితో ఇలా నొక్కి పెట్టండి. ఇలా పెట్టి ఒక ఉద్ధరి నీళ్లు వేసుకుని ఆచమనం ఇలాగనమాట నోట్లోకి తీసుకోవాలి. మగవాళ్ళైతే స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అనాలి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. మళ్ళీ ఒక ఉద్ధరి నీళ్లు వేసుకుని మగవాళ్ళైతే స్వాహ, ఆడవాళ్ళైతే నమః. నారాయణాయ స్వాహ. మళ్ళీ ఓం మాధవాయ స్వాహ. మూడుసార్లు తీసుకున్నాక నాలుగోసారి ఆ నీళ్లు పోసుకుని అలా వదిలిపెట్టేసేయాలి. గోవిందాయ నమః అనుకోండి, గోవిందాయ నమః.
విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుతజనార్దన ఉపేంద్రహరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః హరి ఓం. ఇప్పుడు కలసం చెంబు వేరే పెట్టుకున్నారు కదా, యాచమన స్వామికి అలా పక్కకి పెట్టుకుని కలసం చెంబులో నీళ్ళని కాసిన జాగ్రత్తగా ఏం చేస్తారంటే గంధం కలుపుకోండి, కొద్దిగా గంధం అలా కలుపుకుని ఆ గంధాన్ని జాగ్రత్తగా దీపాలకి అలంకరణ చెయ్యాలి. ముందుగా ఇలాగ మూడు వైపులా ఇక్కడ 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 మళ్ళీ ఇక్కడ 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 ఇప్పుడు కుంకుమ బొట్టు అలంకరణ చెయ్యాలి ఇలా చక్కగా అన్నమాట. అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంతు పుత్రక ఊతాపురున్న దృష్ణమర్చత అర్చత ప్రార్చత చేశారు కదా. ఇప్పుడు దీపారాధన చెయ్యాలి, ఇందాక చెప్పా కదా. కాస్త ఏం చేస్తారంటే దీనికి కూడా ఏకహారత కూడా కాస్త గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చెయ్యండి. దీపారాధనం కరిష్యే, ముందుగా మనం ఈ ఏకహారతిని వెలిగించుకోవాలి. ఏకహారతి వెలిగిన తర్వాత దాంతో చక్కగా మనం దీపారాధన చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా డైరెక్ట్గా దీపాలను అగ్గిపూలతో వెలిగించేసేయకూడదు. ఇప్పుడు దీన్ని తీసుకుని ముందుగా ఈ దీపాన్ని వెలిగించండి, యమదీపం అప్పుడే వెలిగించకండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపారాధన చేశాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఏకహారంలో కొద్దిగా నూనె వడ్డించుకుంటే కాసేపు అలా వెలుగుతూ ఉంటుందన్నమాట ఇది. అలా నూనె వడ్డించి దీన్ని కాస్త దూరంగా పెట్టుకుందాం, మన చేతులకి వాటికి తగలకుండా మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుందాం. ఏమ్మా ఓం రెండు అక్షతలు తీసుకోండి, అక్షతలు తీసుకుని చక్కగా ఈ దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఓం యస్య ఓ నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. రెండే సక్షల్ని దీపం దగ్గర వేస్తుండండి. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాన్ నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాన్ నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాన్ నమః. ఓం శచీ పురందరాభ్యాన్ నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాన్ నమః. ఓం శ్రీ సీతారామాభ్యాన్ నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో శ్రీ మహావిష్ణుస్వరూపేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. రెండు అక్షతలు తీసుకుని ముక్కు దగ్గర ఓం అని ప్రణవం చేసుకుని ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఎప్పుడైనా కూడా మనం కూర్చున్నప్పుడు కుడివైపున దేవతలు ఎడం వైపున రాక్షసులు ఉంటారు కాబట్టి మనం ఓం అని చెప్పి రెండు అక్షతల్ని ఎడం వైపు నుంచి వెనక్కి వేసుకుంటే రాక్షసులు వెళ్ళిపోయి మనకి దేవతలు మన దగ్గర ఉంటారన్నమాట. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అలా ముక్కు పట్టుకుని ఓం అని ప్రణవం చేయండి. ఓం భూః ఓం భువః ఓగుం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సువరోం మమ అనుకు నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి. యజమానస్యోపాత దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోహ మధ్యప్రదేశే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధోస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదషష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషతః శ్రీహేమలంబినాం సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ
కార్తీక మాసే శుక్లపక్షే ద్వితీయాయాం తిథౌ వాసరః యమతదియాతి ధౌవాసరః వాసరస్తు స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి, ఎవరు పూజ చేసుకుంటున్నారో వాళ్ళ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పేరు చెప్పుకోండి, ఆడవాళ్ళైతే మీ భర్త పేరు చెప్పుకుని తర్వాత మీ పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లు చెప్పుకోండి. సహకుటుంబస్య నమస్కారం చేసుకు చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సకల అపమృత్యు గండ వాహన ప్రమాదాది సకల గండ దోష నివారణ సిద్ధ్యర్థం మృత్యుంజయ అనుగ్రహ సిద్ధి ద్వారా సాగ్ర శతవర్ష సుఖ ఆరోగ్య జీవన సిద్ధ్యర్థం శ్రీ యమధర్మరాజ దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం యమవిధియా మహాపర్వణి పుణ్యకాలే సాయం సమయే యమ దీప ఆరాధనం అహం అద్య కరిష్యే. చెప్పారు కదా, కాసిన ఏడు చుక్కలు పెట్టే మీకు అర్థం కాకపోతే కొంచెం వీడియో వెనక్కి పెట్టుకోండి. మళ్ళీ యూట్యూబ్లో ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని కొంచెం వెనక్కి జరుపుకుంటే మీరు చక్కగా చేసుకోవచ్చు. ఆదౌ కలశారాధనంచ కరిష్యే కలశే గంధకుంకుమేన అలంకృత్య. కలశాన్ని ముందు పెట్టుకుని కలశానికి చక్కగా మూడు వైపులా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేర్ద్రసమాశ్రిత మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తుస్సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోథైజుర్వేద సామవేదో హ్యదర్వణ అక్షత లేయండి. అంగై సహిత సర్వే కలశాంబుసమాశ్రిత ఒక పుష్పం వేయండి. కలశాంబుసమాశ్రిత ఆ కలశే ఏ సుధావతి పవిత్రే పరిశిచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాప ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్ చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భోర్భవస్సు వరాప. ఓం తమలపాకుని మూడు వేళ్ళతో ఇలా పట్టుకుని నీళ్లల్లో ఇలా పట్టుకోవాలి. మూడు వేళ్ళతోటి ఇలా పట్టుకుని నీళ్లల్లో ఓం అని రాయండి. గంగే చెయ్యమునే చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ యమదీప ఆరాధన సమయే శ్రీ పరమేశ్వర దేవత ప్రీత్యర్థం కలశోదకేన అలా నీళ్లు చల్లేసేయండి. అన్నిటి మీద కూడా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య మీమి చల్లుకోండి. దేవం ఆత్మానంచి సంప్రోక్ష్య. ఓం రెండు అక్షతలు తీసుకోండి, ఓ పుష్పం తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతో కళ్ళగతుకుని చక్కగా ఈ దీపం దగ్గర పెట్టేసి అలా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనందరికీ కూడా ప్రాణాలకి అధిపతి యమధర్మరాజు అయితే యమధర్మరాజుకే యమధర్మరాజు పరమేశ్వరుడు. అందుకని శివారాధన చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఓం శ్రీ భవానీ శంకర స్వామినే నమో నమః. రెండే సక్షతలు వేస్తున్నాడు. ధ్యాయామి శివుణ్ణి తలుచుకోండి. శివుణ్ణి తలుచుకుంటే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. ఓం భవానీ శంకర స్వామినే నమో నమః. ఆవాహయామి ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. తమలపాకుతో కొద్దిగా నీళ్లు చల్లండి. పాతయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఉప్పు మీద చల్లండి, కింద ఉప్పు ఉంది కదా. ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. రెండు అక్షతలు ఉంచండి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి
యజ్ఞోపవీతార్థం ఒక పుష్పం పెట్టండి, పుష్పం సమర్పయామి. ఇంకో పుష్పం తీసుకుని చక్కగా గంధంలో అద్ది ఇక్కడ దీపం దగ్గర పెట్టేసేయండి. అలాగే దివ్యశ్రీ చందనం సమర్పయామి, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇందాక ఏకహారతి తీసుకుని ఉంది కదా, ఆ ఏకహారతి తీసుకోండి. మళ్ళీ ఇలా తీసుకుని చక్కగా ఈ మూడు వత్తుల్ని వెలిగించండి. హర నమః పార్వతీపతయే, హర 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 మహాదేవ శంభో శంకర హర. మూడు వెలిగించిన తర్వాత ఏకహారతి ఇలా పక్కన పెట్టేసేసి చక్కగా ఏం చేస్తారంటే కాస్త పసుపు కుంకుమ అక్షతలు పూలు దగ్గర పెట్టుకుని ఈ దీపానికి పూజ చేస్తూ ఉండండి. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతేర్దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓం నమశివాయ అనుకుంటూ చక్కగా పూజ చేస్తూ ఉండండి. నేను ఇక్కడ అష్టోత్తరం చదువుతాను శివుడిది. ఓం నమశివాయ భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఈశాన్యస్య దేవస్య పత్న్యై నమః, ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః, ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః, ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః, ఓం మహతో దేవస్య పత్న్యై నమో నమః. అక్షతలో పుష్పాలు చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి. ఓం నమశివాయ అనుకోండి. మీరు నేను చదువుతున్నాను చెప్పి మీరు ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనుకుంటూనే చేయాలి పూజ. ఓం శివాయ నమః, ఓం యమాయ నమః, ఓం వైవస్వతాయ నమః, ఓం ధర్మరాజాయ నమః, ఓం దక్షిణాధిపతయే నమః, దక్షిణ దిక్పాలకాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణనే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారినే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణినే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం త్రయమూర్తయే నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం సోమ సూర్య అగ్ని లోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతాయ నమః, ఓం దుర్ధర్షాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాసాయ నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతవతయే నమః, ఓం స్థానవే నమః, ఓం హరిబుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మాయ నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం అఖండ పరిషవే నమః, ఓం మజాయ నమః, ఓం పాశివమోచకాయ నమః, ఓం రుడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతవిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నమః శివాయ, 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 నమో నమః.
భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః ఓం భవస్య దేవస్య పత్యే నమః ఓం సర్వస్య దేవస్య పత్యే నమః ఓం ఈశాన్యస్య దేవస్య పత్యే నమః ఓం పశుపతేర్దేవస్య పత్యే నమః ఓం రుద్రస్య దేవస్య పత్యే నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్యే నమః ఓం భీమస్య దేవస్య పత్యే నమః ఓం మహతో దేవస్య పత్యే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాని సమర్పయామి. చక్కగా అలా రెండు పుష్పాలు అలా పెట్టి అలంకరణ చేసిన తర్వాత అక్షతలు తీసు ఇవి అగరవత్తులు తీసుకుని చక్కగా మన ఏకహారతి ఉంది కదా దాంతో వెలిగించండి. ఓం బలాయ నమః ధూపమాఘ్రపయామి. ఏకహారతి దూరంగా పెట్టేసుకోండి. ఈ అగరవత్తుల్ని చక్కగా ధూపం యత్పురుషం యతతో కుడి చేత్తో పట్టుకుని చూపించాలి. ముందులా క్లాక్ వైజ్లో తిప్పాలి, గడియారం తిరిగినట్టుగా. ఓం బలాయ నమః ధూపమాఘ్రపయామి అలా అద్దండి. ఎడం చేత్తో పట్టుకుని అలా అద్దాలన్నమాట. బలప్రమథనాయ నమః దీపం దర్శయామి. రెండు అక్షతలు అలా ఉంచండి. సర్వభూతధమనాయ నమః ఒక చుక్క నీళ్ళు అలా ప్లేట్లో వదిలిపెట్టేసి నైవేద్యం చక్కగా ఇవన్నీ పక్కకి పెట్టేసుకుని మీకు కుడివైపున పెట్టుకోవాలంటే శివుడికి దగ్గరగా ఈ దీపాన్ని దగ్గర పెట్టుకుని చక్కగా కలశం ఉంది కదా, కలశంలో నీళ్ళ చుక్క ఈ తమలపాకు తీసుకుని నెమ్మదిగా ఒక చుక్క నీళ్ళు అలా చల్లి ఓం నేను మంత్రం చదువుతాను మనసులో చక్కగా మీరు నమస్కారం చేసుకుని ఓం యమదీప అధిష్ఠిత శ్రీ భవానీ శంకర స్వామిని నమో నమః. అవసరార్థం బెల్లం ఒక నైవేద్యం పెడుతున్నారు కాబట్టి గుడ ఉపహారం లేకపోతే గుడఖండం అని అలా ఇలా రెండు చేతులతో నైవేద్యం చూపించాలి. నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మూడు చుక్కల నీళ్ళు వదిలిపెట్టండి అలా తమలపాకుతో. మధ్య ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానం సుత్తరాపసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయాం పాదో ప్రక్షాళయాం శుద్ధాచమనీయం సమర్పయామి. రెండు అక్షరాలు మళ్ళీ ఇక్కడ దీపం దగ్గర వేయండి. మనోన్మనాయ నమః ఇది తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టిన తాంబూల చర్వణ అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించాలి. ఈ దీపంతో వెలిగించవచ్చు చక్కగా అలాగా. ఓం ఓం నమశివాయ అనుకుంటున్నాను. అఘోరేభ్యో శివుడికి హారతి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా అర్ధచంద్రాకారంలో ఇలా ఇవ్వాలన్నమాట. పూర్తి హారతి ఇలా తిప్పేయకూడదు, రౌండ్గా తిప్పకూడదు, అలా సగం ముందుకి మనకి చందమామ గీసినట్లుగా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. చక్కగా అలా అద్దండి. సంతత శ్రేయస్సు సమస్త బొట్టన వేలికి ఎందుకు ఉండాలి. సంతత శ్రేయస్సు సమస్త మంగళానుభవంతో నిత్య శ్రేయస్సు నిత్యమంగళానుభవంతో తమలపాకుతో ఇలా నీళ్లు తీసుకుని చుట్టూ తిప్పి ఇక్కడ వదిలిపెట్టండి. నిత్యమంగళానుభవంతో హారతి దగ్గర నీళ్లు వదిలిపెట్టామంటే ఇంకా దేవుడికి ఇవ్వకూడదు, మనమే కళ్ళగొద్దుకోవాలన్నమాట. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. హర నమః పార్వతీ పతయే. కళ్ళగద్దుకోండి. హర హర మహాదేవ శంభో శంకర హర. పక్కన పెట్టేసేయండి. ఇది రెండు అక్షరాలు తీసుకోండి. తత్పురుషాయ విద్మహే. ఒక పుష్పం కూడా తీసుకోండి. ఓం నమః శివాయ అనుకోండి. చెప్పండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. చక్కగా కళ్ళగద్దుకుని ఇక్కడ వదిలిపెట్టేసేయండి. ఇలా ఉంచేసేయండి. ఈ దేవ యమదీపం దగ్గర పెట్టేసేయండి. శ్రీ భవానీ శంకర స్వామినే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్యం పుష్పం సమర్పయామి. యమదీప అధిష్ఠిత భవానీ శంకర స్వామినే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్యం మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ రెండు అక్షరాలు తీసుకోండి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం. కళ్ళగద్దుకుని మళ్ళీ లేచి నిలబడి వీలైతే మూడు సార్లు ప్రదక్షిణ చేసి అప్పుడు అక్షరాలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వీలైతే దీపం చుట్టూ కూడా మీరు ప్రదక్షిణ చేసుకోవచ్చు, లేదా మీ చుట్టూ మీరు ప్రదక్షిణ మూడు సార్లు చేసుకోవచ్చు అన్నమాట. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పానంతరం ఆత్మప్రదక్ష నమస్కారాన్ సమర్పయామి. రెండే సక్షతలు అలా వేస్తూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి చామరం వీజయామి
నృత్యందర్శయామి, గీతమాశ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, సమస్త రాజోపచార భక్ష్యోపచార శక్ష్యోపచార పూజాం సమర్పయామి. కాసిన అక్షరలో నీళ్ళ చుక్క తీసుకుని ఇలా వదిలిపెట్టేసేయండి. ఏతత్ఫలం శ్రీ భవానీ శంకరస్వామి దేవతార్పణమస్తు. ఇక్కడ దీపం దగ్గర పూజ చేసిన రెండు అక్షతలు తీసుకుని, యమదీపం దగ్గర పూజ చేసినవి రెండు అక్షరాలు కళ్ళకు అద్దుకుని శిరస్సును వేసుకోండి. ఇక్కడ పూజ చేసినటువంటి కుంకుమం కాస్త బొట్టు పెట్టుకోండి. శ్రీ భవానీ శంకర స్వామి నేను మో నమః. హరి ఓం. నమస్కారం చేసుకోండి మహానుభావ. కార్తీక మాసం రెండవ రోజున యమ విదియ రోజున చక్కగా యమదీపం ఆరాధన చేశాం. అదేవిధంగా ఈ నెల రోజులు కూడా ఇలాగే ఆరాధన చేస్తాము. నమస్కారం చేసుకోండి. ఈవేళ మీరు ఇంట్లో దీపారాధన చేశారు కాబట్టి యమదీపం రేపటి నుంచి గుమ్మానికి బయట, విధి గుమ్మానికి బయట వైపు ఈ విధంగా దీపారాధన మూడు ఒత్తులు నువ్వుల నూనె వేసి కింద ఉప్పు వేసి పెట్టచ్చు. నెల రోజులు పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో. ఎవరైతే కార్తీక మాసంలో యమదీపారాధన చేస్తారో వాళ్ళకి వాహన ప్రమాదాలు కానీ, అపమృత్యు దోషాలు, యాక్సిడెంట్లు లాంటివి, హఠాత్తుగా వచ్చే మృత్యువు, గండాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గండాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా యమ విదయ రోజున ఎవరైతే యమదీపారాధన చేసుకుని భగినీ హస్త భోజనం అంటారు, చెల్లెల చేతి వంట, చెల్లెలు అక్కగారో చేతి వంట తినాలి ఈరోజు, లేకపోతే కనీసం ఫోన్ అయినా మాట్లాడాలట, ఫోన్ చేసైనా దూరంగా ఉంటే పలకరించాలట, లేదా చేతి వంట తినాలట. అలా తినడం వల్ల మృత్యు దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే యమధర్మరాజుకి చెల్లెలుంది యమునా నది అని. ఆ యమునాదేవి ఇంటికి యమధర్మరాజు ఈరోజు భోజనానికి వెళ్ళాడు. భోజనం చేసిన తర్వాత చెల్లి నీకు ఏ వరం కావాలి కోరుకో అంటే, ఆవిడందరూ అన్నయ్య ఈరోజు ఎవరైతే చెల్లెలి చేతి వంట తింటారో, ఎవరైతే యమదీపారాధన చేసుకుని ఈరోజు నుంచి మొదలుపెట్టి నెల రోజులు కార్తీక మాసంలో చేసుకుంటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోయేలా వరం ఇయ్యి అని అడిగిందిట. అందువల్ల యమధర్మరాజు ఎవరైతే యమదీపారాధన చేసుకుని శివారాధన చేసుకుంటారో, యమధర్మరాజుకి నమస్కారం చేసుకుంటారో, అదేవిధంగా చెల్లెలు చేతి వంట తింటారో ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆ అపమృత్యు దోషాలను తొలగిస్తాట. చెల్లెలు దగ్గరలో లేనటువంటి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, కనీసం ఫోన్ చేసైనా ఒక్కసారి మాట్లాడండి. ఆ విధంగా చేయడం వల్ల ఈ దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి. ఈ వీడియోలో చక్కగా మీరు చేసుకున్నారు కదా యమదీపం. ఒకవేళ కనుక మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే వీడియో వెనక్కి పెట్టుకుని మళ్ళీ కొంచెం చూసుకోండి, లేదా ఈ వీడియోని మొదటి నుంచి చూడండి. అదేవిధంగా ఈ యమదీపాన్ని ఈ నెల రోజులో కూడా బయట గుమ్మం బయట వెలిగించాలి కాబట్టి యమదీప పూజ ఎలా చేసుకోవాలనేటటువంటిది మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియోని పంపించండి. వాళ్ళు కూడా యమదీపారాధన చేసుకోవడం వల్ల యమగండాలని తొలగించుకోగలుగుతారు. ఈ యమదీపం ఈ ఒక్కరోజుకే కాదు కార్తీక మాసం నెల రోజులు చేసుకోవడానికి సావకాశం ఉంటుంది. జయం.